హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు వాళ్ళకి కేంద్రం నుంచి ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఈ యొక్క రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఆదేశాలేంటి అలాగే వాళ్ళకు వచ్చినటువంటి శుభవార్త ఏంటి అనే దాని గురించి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చండి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఒకటి అంటే రోజునైతే ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చిందనమాట సో దీనికి సంబంధించి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే జూలై నాటికి అన్ని రాష్ట్రాలు వలస కార్మికుల కోసం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కరోనా పోయే వరకు వలసదారులకు ఆహారం అందించడానికి రాష్ట్రాలు కమ్యూనిటీ కిచెన్లను నడపాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది ఈ మేరకు రాష్ట్రాలకు అదనపు ఆహార ధాన్యాలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరి వలస కార్మికుల నమోదు కోసం జూలై ముప్పై ఒకటిలోగా ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది వలస కార్మికుల వివరాలు నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం జూలై ముప్పై ఒకటిలోపు ఒక పోర్టల్ని రూపొందించి అందుబాటులోకి తీసుకురావాలని జూలై ముప్పై ఒకటవ తేదీలోపు ఈ ప్రక్రియను ప్రారంభించాలని సుప్రీంకోర్టు తెలిపింది వలసదారులకు రేషన్ పంపిణీ కోసం రాష్ట్రాలు తప్పనిసరిగా పథకాన్ని తీసుకురావాలని కోర్టు ఆదేశించింది ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయని రాష్ట్రాలు జూలై ముప్పై ఒకటిలోపు తప్పక అమలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మన యొక్క దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకైతే సుప్రీంకోర్టు ఈ విధంగా ఆదేశాలు జారీ చేసింది సో కరోనా పోయేంత వరకు కూడా వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి తీరాల్సిందే సో ఇప్పుడు మీరు ఏపీలో ఉండి మీకు తెలంగాణకు సంబంధించినటువంటి రేషన్ కార్డు ఉన్నా సరే మీరు రేషన్ అయితే తీసుకోవచ్చు అలాగే మీరు తమిళనాడులో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ వారికి చెందినటువంటి రేషన్ కార్డు మీ దగ్గర ఉన్నా సరే మీరైనా సరే తీసుకోవచ్చు అలాగనమాట మనం ఒక రాష్ట్రానికి చెందినటువంటి రేషన్ కార్డు నుండి ఏ రాష్ట్రం సరే దేశవ్యాప్తంగా రేషన్ తీసుకోవచ్చు సో ఈ పథకాన్ని జూలై ముప్పై ఒకటి నాటికల్లా కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మన యొక్క సుప్రీంకోర్టు అయితే అన్ని రాష్ట్రాలను అయితే ఆదేశించిందండి సో ఇది ఎంతైనా సరే రేషన్ కార్డుదారులకు చాలా అంటే చాలా మేలుకరమైనటువంటి వార్త అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఏవిడ నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్